ఆ గుడికెళ్తే అక్కడంతా పూనకం వచ్చినట్లు ఊగుతుంటారు. కొందరు ఏవేవో వింత చేష్టలు చేస్తారు, మరికొందరు ఉరి మురిమి చూస్తారు. వాళ్ళను చూస్తేనే భక్తులు జడుసుకుంటారు. అక్కడ భక్తుల కంటే వాళ్ళ సంఖ్యే ఎక్కువ. భూతాలు పీడిస్తే బాబాల వద్దకు పరిగెడతారు, కానీ ఆలయానికి వెళ్ళడం ఏంటి? భూతాలకు గుడికి ఏంటి సంబంధం? ఈ గుడికి వచ్చిన వారు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తారు. ఇక్కడి పూజారిని బురి బురిమి చూస్తారు. కొందరు పూజారిపైనే తిరగబడతారు. పూనుకొచ్చిన వారిలా ఊగిపోతుంటే పూజారి వాళ్ల జుట్టు పట్టుకుంటాడు. మహిళలు అని కూడా చూడకుండా కఠినంగా ప్రవర్తిస్తాడు. పూజారి జుట్టు పట్టుకోగానే ఆ మహిళలు నోరు విప్పుతారు. ఎందుకలా ప్రవర్తిస్తున్నారో చెప్తారు. ఏం కావాలో డిమాండ్ల చిట్టా విప్పుతారు. ఇక పూజారి ఏవేవో మంత్రాలు చదువుతాడు. అప్పటి వరకు చిత్ర విచిత్రంగా ప్రవర్తించిన వారంతా విడిపోతామో అంటూ బతిమాలుతుంటారు. దీంతో కాసేపటికి పూజారి వారిని వదిలేస్తాడు. ఇంతకీ ఇలా ప్రవర్తించడానికి కారణమేంటో తెలుసా? వీరందరికీ భూతాలు ఆవహించాయిట. వాటిని వదిలించుకోవడానికే ఈ గుడికొస్తారు. వచ్చేటప్పుడు వింతగా ప్రవర్తించిన వాళ్ళంతా వెళ్లేటప్పుడు మాత్రం మామూలుగానే వెళ్ళిపోతారు. భూతాల దర్బార్ను తలపించే ఈ తతంగమంతా హనుమంతుడి గుడిలో జరుగుతుంది. అవును, సంకట మోచనుడు మహాబలి ఆంజనేయుడు ఆలయంలోనే భూతాల పీడ విరగడ చేస్తారని భావిస్తారు. అందుకే మారుతికి ఇష్టమైన శని మంగళవారాల్లో ఇక్కడ భూతాలు ఆవహించిన వారు బారులు తీరుతారు. గుజరాత్లోని సారంగపూర్ లో ఉంది ఈ ఆలయం. స్వామి నారాయణ్ సంప్రదాయానికి సంబంధించింది. సాధారణంగా స్వామి నారాయణ్ సంప్రదాయ ఆలయాల్లో స్వామి నారాయణ్ లేదా కృష్ణుడి విగ్రహాలు ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం సంకట మోచనుడు హనుమంతుడి ప్రతిమ ఉంది. ఈ ఆంజనేయుడి విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. సాధారణంగా గుడిలో ప్రతిష్ఠించేదానికంటే భారీగా ఉంటుంది. ఆంజనేయుడికి మీసాలు కూడా ఉంటాయి. కోపంతో దుష్టశక్తిని కాలి కింద నలిపేస్తున్నట్లు ఉంటుంది. కోపానికి సింబాలిక్గా దంతాలు పైకి కనిపిస్తాయి. సంకట మోచనుడి ప్రతిమను సద్గురు గోపాలనంద స్వామి ప్రతిష్ఠించారు. ఆ తరువాత ఓ పొడవాటి ఇనుపు రాడ్తో విగ్రహాన్ని తాకారట. ఆ వెంటనే ప్రతిమకు ప్రాణ ప్రతిష్ఠ జరిగిందని, దీంతో కదిలిందని కథలు కథలుగా చెప్తుంటారు. అప్పట్నుంచి భూతాలు ధరించే దేవుడిగా ప్రసిద్ధి చెందారు. దయ్యాలు భూతాలతో పీడింపబడుతున్నట్లు భావించే వారంతా ఇక్కడికొచ్చి ఉపశమనాన్ని పొందుతుంటారు. దుష్టశక్తుల ప్రభావంతో బాధపడేవారిని అక్కడి పూజారి వాటిని వదిలించేందుకు పూజలు చేస్తాడు. చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ గుడికొచ్చేవారు సంతోషంగా తిరిగి వెళ్లేలా చేస్తారు. ఇదంతా సంకటమోచనుడు మహాబలి హనుమాన్ అనుగ్రహమని నమ్ముతారు. జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్. ఆంజనేయుణ్ణి సంకటమోచనుడిగా కొలుస్తారు. హనుమాన్ నామాన్ని ఉచ్చరిస్తేనే భూత ప్రేతాలు పారిపోతాయంటారు. దీని వెనుక పౌరాణిక నేపథ్యము ఉంది. శ్రీరాముడి బాల్యంలో దశరథ మహారాజు నిరధి యజ్ఞాన్ని నిర్వహిస్తారు. యజ్ఞం పూర్తయ్యేదాకా అయోధ్య వాసులెవ్వరూ అస్త్రశస్త్రాలు వాడబోరని ప్రతిజ్ఞ చేస్తారు.
ఇదే అదనుగా భావించిన రావణాసురుడు నిరతి యజ్ఞాన్ని భగ్నం చేయడానికి రకరకాలుగా ప్రయత్నిస్తాడు. చివరికి భూతాన్ని పంపిస్తాడు. దీన్ని పసిగట్టిన పరమేశ్వరుడు యజ్ఞానికి ఆటంకం కలగకుండా ఉండడానికి బాల ఆంజనేయుణ్ణి అయోధ్య తీసుకువెళ్లి వదిలేస్తాడు. రాక్షసుడు భూతాల నుంచి కాపాడి యజ్ఞం పూర్తయ్యేలా చేస్తాడు హనుమంతుడు. చివరి అంకంలో భూతరాజును వధించేందుకు సిద్ధమవుతారు. కాని భూతరాజు రాముడి నామాన్ని ఉచ్చరించడంతో వదిలేస్తాడు. అయితే హనుమాన్ అనే నామం వినిపించిన వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతామంటూ భూతరాజు వాగ్దానం చేయడంతో ఆంజనేయుడు అతన్ని వదిలేస్తాడు. అలా హనుమాన్ అని తలుచుకోగానే భూతాల ప్రభావం ఉండదు అంటారు. అదే నమ్మకంతో జనం భూతాలు గురించుకోవడానికి ఆంజనేయుడి గుడికి వెళుతుంటారు. ఇక ఇలాంటి మందిరమే రాజస్థాన్ లోనూ ఉంది. అక్కడ గుడిలోనే కాదు, ఆ పరిసరాలకు వెళితే భూతాల దర్బార్ ను తలపిస్తుంది. ఎక్కడ పడితే అక్కడ పూనకమొచ్చినట్లు ఊగిపోయేవారే కనిపిస్తారు. ఆ ఆలయానికి వెళితే దుష్ట శక్తులు వదిలిపోతాయనేది వారి నమ్మకం. మరి ఇదెంతవరకు నిజం? ఇక్కడ చూడండి, వీళ్ళంతా ఎలా పూనకొచ్చినట్లు ఊగిపోతున్నారు. వాళ్ళలా ఊగిపోతుంటే వారిని చాసింది పోయి వాయిద్యాల సౌండ్తో మరింత రెచ్చగొడతారు. ఇక ఈ ఆలయ పరిసరాల్లో చూడండి ఎలా చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. మందిరానికి వచ్చే భక్తుల కంటే వీళ్ల సంఖ్యనే ఎక్కువగా ఉంది. ఎటు చూసినా భూతాలు ఆవహించాయంటూ ఊగిపోయేవారే కనిపిస్తారు. వీళ్ళంతా దుష్టశక్తులు నుదిరించుకోవడానికి హనుమంతుడి ఆలయానికి వచ్చారు. ఇక్కడికి వస్తే భూతాలు తమని వదిలి పారిపోతాయనేది భక్తుల విశ్వాసం. రాజస్థాన్ లోని డౌసీ జిల్లా మెహందీపూర్ లో ఉన్న హనుమాన్ మందిర్ విధి ఒక్క రాజస్థాన్ నుంచే కాదు, మన దేశంలో వివిధ ప్రాంతాల నుంచి దుష్ట శక్తుల పీడితులు ఇక్కడికొస్తారు. ప్రత్యేకంగా మారుతికి ఇష్టమైన శని మంగళవారాల్లో వీరి సంఖ్య విపరీతంగా ఉంటుంది. ఈ రోజుల్లో దుష్ట శక్తులు వెంటనే వీడిపోతాయి అనేది వారి నమ్మకం. ఇక్కడ ఆంజనేయుడి మందిరం ముందు అందమైన శ్రీరాముడి ఆలయం ఉంది. హనుమాన్ మందిరానికి వచ్చే భక్తులు ముందుగా శ్రీరాముడిని దర్శించుకుంటారు. ఆ తరువాత రామభక్తుని పూజించి భూత ప్రేతాలు వీడిపోయేలా ప్రార్థిస్తారు. ఇక్కడి పూజారి వీరి నుంచి దుష్ట శక్తులు వీడిపోయేలా పూజలు చేస్తారు. వీళ్ళంతా పూనకొచ్చినట్లు ఎందుకు ప్రవర్తిస్తున్నారు? నిజంగానే భూతాలు వీరిని ఆవహించాయా, లేక మానసిక దౌర్బల్యంతో ఇలా ప్రవర్తిస్తున్నారా? ఇలాంటి సందేహాలు ప్రతి ఒక్కరికి వస్తాయి. ఇందులో నిజమెంతో తెలుసుకునేందుకు 2013లో పెద్ద కసరత్తే జరిగింది. దీనిపై అధ్యయనం చేయడానికి ఇంటర్నేషనల్ టీం వచ్చింది. జర్మనీ, నెదర్లాండ్స్, ఎయిమ్స్, ఢిల్లీ యూనివర్సిటీలకు చెందిన స్కాలర్స్, సైకియాట్రిస్టులు ఇక్కడ పరిశోధనలు చేశారు. ఆలయంలో ఏదైనా ప్రత్యేకత ఉందా అనే కోణంలోనూ పరిశీలించారు.
సైన్స్ మాత్రం దెయ్యాలు భూతాలు ఒట్టి భ్రమని కొట్టిపారేస్తోంది. మానసిక వైద్య నిపుణులు దీన్ని మాస్ హిస్టీరియా అంటున్నారు. మానసిక దౌర్బల్యమే కారణమని చెప్తున్నారు. మరి ఏది నిజం అనేది మాత్రం ఇప్పటి వరకు అంతు చిక్కలేదు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి వాస్తవాల ప్రతిరూపం టీవీ 5.